హోమ్మేడ్ కాటేజ్ చీజ్ పాస్తా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాలు, ఉల్లిపాయ, కాటేజ్ చీజ్ పన్నీర్ అంటాం మనం, అది ఆలివ్ ఆయిల్, నిమ్మకాయ చెక్క, వెల్లుల్లిపాయలు, గ్రీన్ బెల్ పెప్పర్, ఇంకా పాస్తా. ఇది హోమ్మేడ్ పాస్తా అన్నమాట. ఇదేంటంటే 100 గ్రాముల మైదాపిండి, 100 గ్రామ్స్ మైదాపిండికి 1 గుడ్డు, 5 ఎంఎల్ ఆలివ్ ఆయిల్, ఉప్పు ఇట్లాంటివి ఏమీ ఎక్కర్లేదు, 5 ఎంఎల్ ఆలివ్ ఆయిల్, 1 గుడ్డు, 100 గ్రామ్స్ మైదాపిండి, ఈ మొత్తం కలిపేసి గట్టిగా మిక్స్ చేస్తూ ఉంటే చక్కటి డౌ రెడీ అవుతుంది చపాతీ పిండిలాగా. దాన్ని వీలైనంత పలుచగా చపాతీలాగా రుద్దేసుకొని కట్ చేసేస్తే ఇవి వస్తాయన్నమాట. ఓకే, అదే పాస్తా డౌ. ఎప్పుడు ఎప్పుడు పాస్తా డౌ చేసినా అదే అన్నమాట, అది స్టాండర్డ్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే పాస్తా బ్లాంచ్ చేసుకోవడానికి ఒక గిన్నె, అందులో వాటర్ పెట్టేసుకుంటాను. అలాగే సాస్ ప్రిపరేషన్ కోసం ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుంటాను, ఇందులో వాటర్ వేస్తాం, ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దాం, అలాగే ఆయిల్. ఆయిల్ ఏంటంటే పాస్తా ఉడికే టైంలో అతుక్కుపోకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. కొద్దిగా వేడైన తర్వాత పాస్తా షీట్స్ వేసేద్దాం అందులో. ఈలోపు గార్లిక్ చాప్ చేసుకుంటున్నా. చాప్డ్ గార్లిక్ అలా పక్కకు తీసేసుకున్నాం. తర్వాత ఆనియన్ కూడా ఫైన్ చాప్. మరికొంచెం ఫైన్గా రావడానికి అడ్డంగా కట్ చేసామన్నమాట. అండ్ యా, బెల్ పెప్పర్స్ జూలియన్స్ కట్ చేసుకోవాలి, అది చేసుకుందాం. ఈలోపు పాస్తా బ్లాంచింగ్ వేస్తుంది. ఒక్కొక్కటిగా విడివిడిగా వేస్తున్నాను ఎందుకంటే అన్నీ ముద్దగా పడి ఒకవేళ అతుక్కుపోకుండా ఉంటాయి. ఓకే, అది బ్లాంచ్ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ సాస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఆలివ్ ఆయిల్, అందులో గార్లిక్ వేసుకోవాలి. ఇంకా వేడి అవ్వలేదు, అవ్వాలి కాదు. ఈలోపు బెల్ పేపర్స్ని జూలియన్స్ లా కట్ చేసుకుంటాం. ఓకే, నౌ ఆనియన్స్.
translucent color vachent varaku wait chesi next we'll go for milk vachindi ippudu heat idi kuda blanching manaku kavalsina vidhanga vachindi I'll shift the stove okay and bell peppers kuda vestunna koncham idi kuda toss ayin tarvata we will add milk కొంచెం పొయ్యి పెనం వేడి తగ్గిన తర్వాత మిల్క్ యాడ్ చేద్దాం అలాగే వేస్తే ఎక్కువ బబుల్స్ వస్తాయి కదా అలా రాకుండా ఓకే మిల్క్ యాడ్ చేస్తున్నా ఒక కోట్ లాగా వస్తుంది అంతే అందుకనే కొద్దిగా మిల్కే ఉంటుంది దీంట్లో ఇంకా మళ్ళీ మనమేమి దాన్ని ఏమంటారు రూ కానీ ఇట్లాంటివి కానీ వాడట్లేదు అండ్ పన్నీర్ ఉంది కదా కాటేజ్ చీజ్ దాన్ని క్రంబుల్ చేసి వేస్తాం ముక్కల్లాగా వేయం దీంట్లో ఈ స్టైల్లో క్రంబులే పాస్తా కూడా బ్లాంచింగ్ అయిపోయింది ఇది కూడా రెడీ అయిపోయింది So now, pasta ni strain chestunna. Strain chesina tarvata teesukochi cook chestunna. ఓకే ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం మనం అంతా కూడా ఇందులో సీజనింగ్ కొద్దిగా అంత ఉప్పు చల్లుకుంటున్నా కొద్దిగా పెప్పర్ కూడా వేస్తున్నా ఫైనల్లీ కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకుందాం అంతే డిష్ రెడీ అయిపోయింది ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూద్దాం